మోడీ ప్రభుత్వం బీసీల పట్ల వివక్ష చూపిస్తుందన్నారు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్. దేశవ్యాప్తంగా 80% ఉన్న ఓబీసీలను అగ్రవర్ణాల కులస్థులు తొక్కేస్తున్నారని ఆరోపించారు. 70 ఏళ్లుగా రాజకీయ పార్టీలు కులాలను ప్రోత్సహిస్తూ అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయని విమర్శించారు. రామ్ మందిరం ట్రస్ట్ కమిటీలో ఒక్కరు కూడా ఓబీసీలు లేరన్నారు సూరజ్ మండల్. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాత్మా బాపు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ ఆవిర్భావ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్, కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ మురళీ మనోహర్, కో చైర్మన్ ఆకునూరి మురళి, భాగస్వామ్య సంఘాలు సంస్థల నేతలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో ఒక్క ఓబీసీ కూడా చీఫ్ జడ్జిగా లేరన్నారు సూరజ్ మండల్. బీజేపీ ప్రభుత్వం బీసీల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తుందో తెలియాలన్నారు. బ్యాంకులలో డబ్బులు కొల్లగొట్టింది అగ్రకులాల వాళ్ళేనన్నారు. జో లోగ్ పురాణే చీజో కో జాన్తే హై హిందూ జో మాన్యతాయే కో జాన్తే హై వో మాన్తే హై కి ఏక్ బార్ సాగర్ మంథన్ హువా ఉస్మే క్యా నిక్లా అమృత్ నిక్లా ఔర్ విష్ నిక్లా. अमृत का पान किसने किया? देवताओं ने. कौन थे आज के देवता? कौन है? अपर कास्ट. उनका काल है. इट इज देयर रूल फॉर देम. आपका ही नहीं, आपके लिए विष है. దేశవ్యాప్తంగా కొన్ని కులాలు రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయని విమర్శించారు ఎస్టీపీఎఫ్ చైర్మన్ మురళీ మనోహర్. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు గ్రామ స్థాయిలో చదువులేక దారుణంగా ఉన్నారని శ్రీకృష్ణ కమిషన్ అప్పుడే చెప్పిందన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలే. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల పథకాలు, లక్షల కోట్ల బడ్జెట్లు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో సబ్మిట్ చేసిన లక్షల కోట్ల బడ్జెట్లు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవన ప్రమాణాన్ని ఎంత పెంచాయో ప్రభుత్వాలు చెప్తే బాగుండేది. చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఇష్టపడకపోవటమే కాకుండా కుల గణాంకాలను జరపటానికి వీల్లేని పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వాలు మండల్ కమిషన్ కు సంబంధించిన సిఫారసులను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. దేశంలో 10% ఉన్న అగ్రవర్ణ కులాలకు 10% రిజర్వేషన్ కల్పించుకుని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అసలు రాజ్యాంగంలో లేదు. మన అసలు ఈ 10% ఎట్లొచ్చింది ఫిగర్? ఎంత దారుణమైన ఫిగర్, అన్యాయమైన ఫిగర్ అంటే ఇది. 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎంత మంది ఉంటారు? సో 15% పేదవాళ్ళు ఉంటే 15% 10% తీసుకుంటే ఎంత ఇవ్వాలి వీళ్ళకి? లెక్క రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి వీళ్ళకి? 1% ఆర్ 1.5% ఇవ్వాలి. కానీ వాళ్ళు కాబట్టి 10% ఇచ్చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఈబీసీ రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళందరూ డాక్టర్లు అయితేనేమి, ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనేమి, లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్లు అయితేనేమి, వీళ్ళు విచిత్రం ఏంటంటే ఈరోజు బీసీ మార్కుల కంటే తక్కువ మార్కులు వస్తున్నాయి వీళ్ళకి. ఈజీగా సెలెక్ట్ అయిపోతున్నారు. అంటే ఎంత ఎంత రాక్షసత్వము, ఎంత దుర్మార్గత్వం ఇది. ఓబీసీలంతా తమ ఓటు ఓబీసీ నాయకులకే వేసి చట్టసభల్లోకి పంపించాలన్నారు వక్తలు. అప్పుడే ఓబీసీ బతుకులు మారుతాయన్నారు.